ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారంలో తన దూకుడు పెంచారు. అన్ని వర్గాల వద్దకు వెళ్తూ వినోద్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఉదయం తెల్లవారుజామునే సిరిసిల్ల రైతు బజార్ కు చేరుకున్న కేటీఆర్ రైతులతో మహిళలతో ముచ్చటించారు. వారితో కరచలనం చేస్తూ వినోద్ అన్నకు ఓటేయాలని కోరారు. మరోవైపు వెంకంపేట చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల వేళ అరిచేతిలో వైకుంఠాన్ని చూపి గెలిచిన కాంగ్రెసు అధికారం వచ్చిన తర్వాత బొక్కబొర్ర పడిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో నేత కార్మికులకు ఉపాధి ఉండేది. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వకపోవడంతో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. 4 నెలల్లో 100,000 పెళ్లిళ్లు జరిగాయని, వారికి 100,000 రూపాయలు తులం బంగారం ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పార్లమెంటులో ప్రశ్నించే గొంతుక కావాలని కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు ఆ దమ్ము లేదన్నారు. పార్లమెంటులో గట్టిగా కొట్లాడే వినోద్ కుమార్ ను గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కేసీఆర్ మిడ్మానేర్ కట్టి సిరిసిల్లకు సముద్రాన్ని తీసుకొచ్చారని, మోడీతో 1 రూపాయి లాభమన్న జరిగిందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ గెలిచిన 5 సంవత్సరాల్లో 1 శిలాఫలకమన్న వేసిందా అంటూ నిలదీశారు. అన్ని ఫిరం చేసిన మోదీ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలన్నారు? రాబోయే ఎన్నికల్లో చోటాబాయి బడాబాయిలకు కాకుండా బీఆర్ఎస్ కు ఓటు వేసి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 4 మంచి పనులు చేయాలి. ఒక్క పని చేసిండు 5 ఏళ్లలో, ఎక్కడన్నా 1 శిలాఫలకం చూపెడతారా? బండి సంజయ్ది మొత్తం సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో గాని సిరిసిల్ల పట్టణంలో గాని 1 శిలాఫలకం ఉందా? బండి సంజయ్ది ఒక ఫలానా పని చేసిండు, ఫలానా 4 రూపాయలు ఇచ్చిన ఉన్నదా? ఏది లేదు. ఏమన్నంటే గుడి కట్టినాం కాబట్టి ఓటేయండి. నేను అడుగుతున్నా గుడి కట్టినాం అంటే ఏమలాడు? రాజన్ ఎప్పటి నుంచి ఉన్నాడు? కొండగట్టు అంజన్ ఎప్పటి నుంచి ఉన్నాడు? సిరిసిల్లలో మార్కండేయ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది? బీజేపీ 40 ఏళ్ళ కింద వచ్చింది. అంజన్న 100 సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాడు, రాజన్న 1000 సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాడు. అంటే వీళ్ళు ఉట్టక ముందే, వీళ్ళ తాతలు ముత్తాతలు ఉట్టక ముందు నుంచే ఉన్నాడు రాజన్న అంజన్న. వీళ్ళు చచ్చినాక కూడా ఉంటారు, వీళ్ళ పార్టీ చచ్చిపోయినాక కూడా రాజన్న ఉంటాడు, అంజన్ ఉంటాడు, రాముడు ఉంటాడు, అందరు ఉంటారు. ఎవరికేం కాదు. దయచేసి ఎట్లా తీసుకొస్తున్నారంటే కథ ఎట్లా మాట్లాడతారంటే, మా కోటేస్తే దేవుని కోటేసినట్టే. మేము దేవుని బిడ్డలం, మనం కాదంటే దేవుని బిడ్డలం. అందుకే దయచేసి ఆగం కాకుండా.